ప్రకృతికి మనం ఏమిస్తామో ప్రకృతి మనకు అదే తిరిగిస్తుంది. ప్లాస్టిక్ విషయంలోనూ ఈ మాటే నిజమవుతుంది. ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి పెను ముప్పు పొంచి ఉందని చెప్పినా ప్రజలు వినడం లేదు. ఇష్టం వచ్చినట్లు ప్లాస్టిక్ వస్తువులు వాడుతూ వాటిని సముద్రాల్లోకి నదుల్లోకి విసిరేస్తున్నాం. తీరా వరదలు వచ్చినప్పుడు ఆ హానికరమైన వ్యర్థాలన్నీ కొట్టుకుని మన దగ్గరికే వస్తున్నాయి. ముంబైలోని మహిమ్ బీచ్లో దృశ్యాలను చూస్తే ఈ విషయం మనకు కళ్లకు కట్టినట్టు తెలిసిపోతుంది. ఇన్నాళ్లుగా ప్రజలు నిర్లక్ష్యంగా విసిరిన ప్లాస్టిక్ వ్యర్థాలన్నింటినీ సముద్రం ఒడ్డుకు నెట్టేసింది. దీంతో కాలు మోపే సందు కూడా లేకుండా బీచ్ మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయింది. సోషల్ మీడియాలో వైరల్గా మాడిన ఈ వీడియోపై నెటిజన్లు సునిశ్చిత కామెంట్స్ చేస్తున్నారు. అరేబియా సముద్రం మనకిచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇది అంటూ సెటైర్లు వేస్తున్నారు.